ఏపీలో నేతలకు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్న తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని హరీష్ రావుకు ఏం తక్కువో ఏం ఎక్కువో తన మామ కేసీఆర్ చెప్పారన్నారు 2018 లో క్యాబినెట్ లో హరీష్ ఎందుకు లేరని ప్రశ్నించారు చంద్రబాబు బాటలో హరీష్ రావు నడవాలని చూస్తున్నారంటూ సెటైర్లు వేశారు పేర్ని పాయింట్ ఏంటంటే అలా మేనమామ మీద విపరీతమైన దుగ్ధ బాధ కోపం బామ్మర్ది మీద ఈర్ష్య అమాంతం మామం తోసి పైన కూర్చోవాలనేటువంటి తపన తాపత్రయం తిట్లేడు మామనే సీక్రెట్లో బెదిరిస్తా ఉంటాడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఆ బ్లాక్మెయిల్కి వాత పెడతాకే కదా హరీష్ రావు పక్కన పెట్టాడు హరీష్ రావుని కేసీఆర్ గారు 2018లో గెలిచాక మళ్ళీ గెలిచాక హరీష్ రావు ఎక్కడున్నాడు ఎందుకు వచ్చింది పనిష్మెంట్ హరీష్ రావుకి ఎవడిని అడిగినా తెలంగాణలో ఎవడిని అడిగినా చెప్తాడు ఏమండి బొటాబొట్టిగా సీట్లు వస్తాయేమో కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కాంగ్రెస్లో ఇందులోంచి కొంతమందిని తీసుకెళ్ళిపోయి మొత్తం ఆస్తులన్నీ క్యాష్ చేశాడంటండి అవన్నీ మొత్తం తెలిస్తే మొత్తం చిట్టా చెప్పి జాగృత జైల్లో వేస్తా అని చెప్పి నోరు మూసి కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టాడంటండి అని తెలంగాణలో కదల కదలగా చెప్పారు 2018లో హరీష్ రావు కేసీఆర్ మంత్రివర్గంలో ఎందుకు లేడు పని బాగా ఎక్కువయ్యా చేతలు ఎక్కువైనాయి కదా కేసీఆర్ గారు చెప్పాడుగా మల్లుడి చేతలు ఎక్కువైనాయి అని ఆ చేతలు ఎక్కువయ్యి ఇట్లాంటి చేతలే హరీష్ రావు చేతలు ఏంటా అంటే ఈ చేతలు కుట్రలు కుతంత్రాలు చంద్రబాబును ఫాలో అవుదాం అనుకున్నట్లున్నాడు కదే పాపం అమాయకుడు రామారావు గారు అమాయకుడు కాబట్టి చంద్రబాబుకి బలైపోయాడు కానీ కేసీఆర్ ముదురు కాబట్టి చంద్రబాబును చూసి బయలుదేరినటువంటి హరీష్ రావుని శాశక్కుడి కొట్టాడు తప్పకుండా హరీష్ రావు బలపాటం ఎందుకు మేము మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా మాట్లాడు మా జగన్ గారి గురించి ఖచ్చితంగా నువ్వు కోరిక నెరవేర్చేట్టు మీ మామను బాగా తిడతాను మళ్ళీ ఇంకోసారి మొదలెడితే కనుక హరీష్ రావు కోరిక అదే కదా మాట మాటకి ఇప్పుడు అసలు ఇక్కడ సంబంధం లేదు హరీష్ రావు 2018లో ఎందుకు ఆపాడు చేతలు ఎక్కువైనాయేమే కదా ఇప్పుడు మాకేమన్నాడు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నాడు నీకేది ఎక్కువ మీ మామ చెప్పాడు కదా 2018లో మీ మామగారు చెప్పాడు కదా నీకు హరీష్ రావుకి ఏమి ఎక్కువ ఇక మేము చెప్పాలండి మళ్ళీ ఏది ఎక్కువ ఉందా అతనికి హరీష్ రావు సర్టిఫికెట్లు ఇక్కడ ఎవరికి అక్కర్లా మా ప్రభుత్వానికి హరీష్ రావు సర్టిఫికెట్లు ఏమి ఏడవట్లా మేమేమి ఏ విషయుడికి ఇచ్చుకోమని చెప్పాడు ఎవరికైనా వెళ్ళి హరీష్ రావు సర్టిఫికెట్లు దేనికి ఏం చేసుకుంటారు అతని ఇచ్చే సర్టిఫికెట్లు ఉల్లిపాయలు వస్తాయి పోనీ కాటాకైతే బజార్లో ఎక్కడికా తెలంగాణలోనే రావు అవునది చెప్తున్నాం హరీష్ రావు ఉద్దేశం ఏంటంటే తను తిట్టలేడు మామని తిట్టాలి ఎవడు తిడతాడు కేసీఆర్ మా కేసీఆర్ని తిట్టాలంటే చంద్రబాబుకు భయం ప్యాంటు తడిసిపోద్ది కాబట్టి ఎవడన్నా దమ్ముగా తిట్టాలంటే వైసీపీ వాళ్ళు తిడతారు జగన్ మనుషులు తిడతారు సరే వీళ్ళని కెలుగుదాం కెడితే మా మామని తిడతారు కదా సమ్మగా మానసిక ఆనందం పొందామని హరీష్ రావు లెక్క సార్ మనకెందుకు హరీష్ రావు హరీష్ రావు కుట్ర మనకు తెలుసు కాబట్టి ఎందుకులే పెద్ద ఆయన తిడతాం ఎందుకులే అని చెప్పని అనవసరంగా మనం హరీష్ రావు తిట్టమన్నాడు మనం గెలితే మనం ఎందుకు తిట్టడం హరీష్ రావుని అందాం అనుకుంటున్నాం లేదు ఇంకా కావాలి కేసీఆర్ గారు కూడా అల్లుడు గిల్లుడు చూస్తా కూర్చుంటే తప్పకుండా కేసీఆర్ హరీష్ రావు ఏం కోరుకుంటున్నాడో కోరికను తీర్చి తప్పకుండా కేసీఆర్ని తిట్టే పని చేస్తాం నేనేమండి మీరే మీకే మీ ఇప్పుడు మీరు కవి హృదయం అండి మీరు విలేకరులంటే కవులు మీరు విలేకరులంటే బాగా చదువుకున్నట్టు బాగా చదువుకుంటారు కాబట్టి మీలో కవి హృదయం ఉంటుంది మీరు ఏది రాసుకుంటే అది రాసుకోండి నాకేం అవసరం మీ కవి హృదయానికి కూడా నేనే బాధ్యత నే అల్లుడు గిల్లుడి చూస్తా ఊరుకుంటే అండి మా అల్లుడు కోరిక తీర్చండి అని ఆయన కూడా ప్రోత్సహిస్తున్నట్టే కదా ఇప్పుడు హరీష్ రావు గారికి ఒకటే అండి పాపం ఆయనకి ఏంటంటే అలా మేనమామ మీద ఏపీ నాయకుల్ని ఉద్దేశించి నిన్న తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏమన్నారో ఒకసారి చూద్దాం అంతా హైటెక్ అంతా సుపరిపాలనే మాట మాట్లాడితే హైటెక్ అంటుండే ఇక నా అంత అడ్మినిస్ట్రేటర్ ఈ దేశంలో లేడంటుండే ఏమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎల్లెల్కల పడ్డది ఇద్దరి పుణ్యమాని ఇవాళ ఎల్లెల్కల పడ్డది ఆంధ్రప్రదేశ్ కానీ ఇలా కేసీఆర్ గారు మాటలు తక్కువ మన చేతలు ఎక్కువ
కానీ వాళ్ళ ఎట్లుండే అంటే మాటలు కోటలు దాటినే చేతులు మాత్రం పకోడీలాగుండే వాళ్ళ పరిస్థితి కానీ మన కేసీఆర్ హయాంలో మాటల కంటే చేతల్లోనే కేసీఆర్ ఎక్కువగా దృష్టి పెట్టిండు మనది ప్రచారం తక్కువ పని ఎక్కువ కానీ ఆ ప్రచారం కేసీఆర్ గారు చేయడు మనం చేయాలి లబ్ధి పొందిన మనం దాని ద్వారా లాభాలు పొందిన మనం ఈ నిజాలను వాస్తవాలను జరిగిన మేలును ప్రచారంలో పెట్టాలి అందుకే నేను అన్న మళ్ళొక్కసారి అంటున్నా ఏం లబ్ధి పొందినము అనేది పక్క రాష్ట్రం పై చూసేస్తే అర్థమవుతది మన ఇంట్లో మనం ఉంటే బయట ఏం జరుగుతుందో సమజి కాదు బయటవల కంటే మనం ఎంత మంచిగున్నామో మనకు సమజైతలేదు ఒకసారి పోయి రావాలి మావం తోసి పైన కూర్చోవాలనేటువంటి తపన తాపత్రయం తిట్లేడు మావనే సీక్రెట్లో బెదిరిస్తూ ఉంటాడు బ్లాక్మెయిల్ చేస్తుంటాడు ఆ బ్లాక్మెయిల్కి వాత పెడతాకే కదా హరీష్ రావు పక్కన పెట్టాడు హరీష్ రావుని కేసీఆర్ గారు 2018లో గెలిచాక మళ్ళీ గెలిచాక హరీష్ రావు ఎక్కడున్నాడు ఎందుకు వచ్చింది పనిష్మెంటు హరీష్ రావుకి ఎవడిని అడిగినా తెలంగాణలో ఎవడిని అడిగినా చెప్తాడు ఏమండి బొటాబొట్టిగా సీట్లు వస్తాయేమో కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కాంగ్రెస్లో ఇందులోంచి కొంతమందిని తీసుకెళ్ళిపోయి మొత్తం ఆస్తులన్నీ క్యాష్ చేశాడంటండి అవన్నీ మొత్తం తెలిస్తే మొత్తం చిట్టా చెప్పి జాగ్రత్త జైల్లో వేస్తా అని చెప్పి నోరు మూసి కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టాడంటండి అని తెలంగాణలో కదల కదలగా చెప్పారు 2018లో హరీష్ రావు కేసీఆర్ మంత్రివర్గంలో ఎందుకు లేడు పని బాగా ఎక్కువయ్యా చేతలు ఎక్కువైనాయి కదా కేసీఆర్ గారు చెప్పాడుగా మల్లుడు చేతలు ఎక్కువైనాయి అని ఆ చేతలు ఎక్కువయ్యి ఇట్లాంటి చేతలే హరీష్ రావు చేతలు ఏంటా అంటే ఈ చేతలు కుట్రలు కుతంత్రాలు చంద్రబాబును ఫాలో అవుదాం అనుకున్నట్లున్నాడు కాదే పాపం అమాయకుడు రామారావు గారు అమాయకుడు కాబట్టి చంద్రబాబుకి బలైపోయాడు కానీ కేసీఆర్ ముదురు కాబట్టి చంద్రబాబును చూసి బయలుదేరినటువంటి హరీష్ రావుని శాశొక్కడి కొట్టాడు